ఒక 4 రోజుల సంది మన దగ్గర మన దగ్గర ఏంది, దేశం అంతా ఎక్కడ చూడు ఇంకా పండుగకు 4 రోజులు ఉన్నదని తెలిసిన సంది పండుగ సాటింపు మస్తు జోరుగా నడుస్తున్నది. గట్లనే ఇక ఒక్కొక్క దగ్గర ముందే ప్రోగ్రాంలు పెట్టి ఆటలు పాటలు పెట్టి మస్తు ఖుషి చేసుకుంటున్నారు అమ్మలెక్కలు. ముచ్చట సమజ్ అయినట్టున్నది కదా. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం అంటే అక్కడ మరే ఎట్లుంటది, అమ్మలెక్కలు అందరూ మస్తు సంబరంగా ఉంటారు. అచ్చా గట్లనా, మరి ఇక్కడ ఏందంతా గిట్ల అవుతున్నది? ఇప్పుడు మన దేశం అంతా కట్టండి. ఇప్పుడు మన దగ్గర కూడా ఇక 4 రోజుల సంధ్య ఒక ముచ్చట బాగా చక్కర్లు కొడుతున్నది. అగో గది ఏందో మనకు తెలియదేనా. ఇప్పుడు ఎల్లుండేంది మహిళల దినోత్సవం. ఇక మహిళల దినోత్సవం పండుగ సందర్భంగా ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మహిళా దినోత్సవం సందర్భంగా పాటల పోటీలు ఆటల పేటలు పెట్టి అమ్మలక్కలు మస్తు ఖుషి అవుతున్నారు. ఇక గట్లనే సమరంగ యోగ ఇక్కడ చూడరి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఇక అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏం కథ మనకు తెలియదు. కానీ ఇక వెనకపోతే బ్యానర్ చూస్తే మాత్రం జర బీఆర్ఎస్ కార్యకర్తలేదు మాత్రం అన్నట్టుగానే ఉన్నది. అగో అంత మంచిగానే ఉన్నాయనుక అక్కడ చూడు అక్క ఏమో గరం అయితే అన్నట్టున్నది కదా. పండుగ దగ్గర అమ్మలక్కలు అందరూ మంచిగా సంబరంగా ఉంటే గియాకేంది గింతగరంకరం అవుతుందని పరిచయం కాకుర్రి. అగోగి పక్క పొంటి చూడర్రి, అగోగి ఇక్కడ చూడర్రి ఈ అక్కనేమో గింతగరం మీద మాకు మైకియరా మాకు మాట్లాడడానికి అవకాశం లేదా అని గింతగరం అయితే అగో గిడి దిక్కు చూడర్రి అమ్మలక్కలు ఎంత ముద్దుగా సెల్ఫీలు దిగుతాలో. అగొక స్టేజ్ మీద ఉన్న వాళ్ళని చూడర్రి హాయ్ బాయ్ ఇక నేను పోయి చెప్తా రేపు కలుద్దాం ఎల్లుండి కలుద్దాం అని ఇంత ముద్దుగా మాట్లాడుకుంటున్నారు. బరదే అబ్బా మహిళల దినోత్సవం అంటే కలిసి ఆడుకుంటారు అమ్మలక్కలు అనుకుంటే గీ తిరగలో పెట్టుకుంటారు లేని అరే అక్కడ అసలు ముచ్చట ఏంది అని ఇక ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సవాళ్ళు సురుతులు గట్లనే జర గమ్మతో కూడా ఆలస్యం చేస్తున్నారు ఈ ముచ్చట మీద. అగోక అక్కడ కథ ఏందో మరి ముచ్చట ఏందో లొల్లేందో పంచాయతీ ఏందో మనకి ఏం తెలియదు. కానీ జరగా పక్క పోటున్నా ఓ అక్క ఓ చెల్లె జర చూడరాదు అక్క గోస ఏందో జర ఒక పార అరుచుకోర్రి. అయ్యో మీ పండుగ మీ గోసలు మీరు అరుచుకోకపోతే ఎట్లా కాగిట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళ పండుగ చేసుకుంటే గల తుర్తే ఉన్నది.